పట్టుకో పుష్ప, గట్టిగా పట్టుకో, ఇక పడిపోతాం కిందకి. ఏ అడు జరగండి. ఏ పిల్లలు ఆడి చెప్తున్నారు, ఇడికి వచ్చేయండి. రే చింటుగా ఇడికి రా. అత్త ఆగు మమ్మీ, ఫస్ట్ చూడని, ఎంత మంచిగా ఉంది చూడ్డానికి. రే మీరు ఇంకేం చూసిండ్రు రా, ఇది ఓన్లీ బయట ఎంట్రెన్సే, ఇక లోపలికి వెళ్తే అప్పుడు చూడరు, ఇక మీ అప్పుడు కళ్ళే సరిపోవు చూడ్డానికి. కరెక్టే, అసలు ఎంత బాగుందో, గమ్మత్తుగా ఉంది. సరే సరే, కానీ ఇక నా మాట ఒకటి వినండి, ఇక మీరు నలుగురు వినండి. చెప్పండి. నేనేమంటున్నానంటే, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీ మమ్మీ చేతులు పట్టుకొని ఉండాలి, అర్థమైందా? అటు తిరుగుతా ఇటు తిరుగుతా అనొద్దు, అక్కడ బొమ్మలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఓకేనా? లోపల అటు ఇటు తిరగద్దు, మళ్ళా తిరిగిపోతే మీరు అట్లా తిరిగిండ్రు అనుకో, తప్పిపోతారా? కరెక్టే పిల్లలు, ఇగో మీరు మీ మీ మమ్మీ చేతులు పట్టుకొని ఉండాలి. దాని తర్వాత మీరు ఆడికి వెళ్ళిన తర్వాత ఇక మారం చేయొద్దు, ఏది మేమేం చెప్తే అదే చేయాలి, ఎందుకంటే మీ ఖుషి కోసం ఇడికి తీసుకొచ్చినాం కాబట్టి. మీరు జరంత మా మాట వినాలి, లేకపోతే చాలా మంది ఉంటారు లోపల, ఇక తప్పిపోయిందండి, ఇక మీరు దొరకరు, అర్థమైందా? అగో లక్ష్మి, మిగతా వాళ్ళేరి? మిగతా వాళ్ళు మన లేడీస్ అందరు కొంచెం వాష్రూమ్కి వెళ్ళిండ్రు, ఇక బస్సులో వచ్చినాం కదా పొద్దు నుంచి ఇప్పుడు దాకా, ఇక వాష్రూమ్కి వెళ్ళిన జరంత ఫ్రెష్ అవుతారట. ఇక జెంట్స్ అయితే నీకు తెలుసా? అవు అవు తెలుసు తెలుసు, జెంట్స్ అందరూ టికెట్స్ తీసుకోవడానికి పోయిండ్రు. కానీ సరే సరే, ఇంతసేపు ఇక్కడే చెప్తే ఎట్లా చెప్పు, ఇక ఓపెన్ అయింది, పార్కులు ఓపెన్ అయినాయి, ఇక ఎప్పుడెత్తారో ఏందో, ఇక చూద్దామని ఎంత అసలు ఎక్సైట్మెంటు, ఇక ఎంత ఉందంటే ఇక చెప్పలేను. ఇక కరెక్టే లక్ష్మి, ఫుల్ వెయిట్ చేస్తారా, ఇక టికెట్ వచ్చినాడే, ఇక లోపల ఉరుకుడే ఉరుకుడు పోతా, ఇక పిల్లలేమో కానీ నేనే తప్పిపోతా అనుకుంటా. ఇక నాకైతే ఎట్లా అనిపిస్తుందంటే, ఇక ఇంత ఖుషిలో ఉన్నా నేను, ఇక నేను కూడా ఫుల్ ఖుషిలో ఉన్నా, నాకైతే సంబరం ఏడా ఆగట్లే, ఇక ఎప్పుడు లోపలికి వెళ్ళాలి, ఇక టికెట్ లేకుండానే ఉరికిపోతా ఇక లోపలికి నేను. చలో చలో, ఇక లేడీస్ పిల్లలు ఇక పోదాండి, టికెట్ తీసుకున్నాం, ఇక ధూమ్ ధూమ్. అగో లక్ష్మి, ఇక ఫోటో దిగుదాందా? అగు ఈ లక్ష్మి మంచి పోజులు ఇస్తాను కదా, నేను కూడా ఇస్తా. యో అగు, మీరు మీరే ఫోటోలు దిగుతా ఎట్లా, ఇక మేము దిగద్దా ఫోటోలు? అట్లేం లేదు దానికి, నువ్వు కూడా రా, నువ్వు కూడా దిగుదా. లేదు లేదు, నేనేమనుకుంటున్నానంటే ఇంతమంది అయితే ఫోటోలు రారు, కానీ ఇక మన మన ఫ్యామిలీని ఫోటో దిగుదాం, ఎందుకంటే ఇక మనకు గుర్తుకు కూడా ఉంటుంది కదా, ఇక మన ఇంట్లో కూడా ఫ్రేమ్ తీసుకొని పెట్టచ్చు మంచిగా. అవో కరెక్టే, దానికి మనం అట్లనే చేద్దాం. అన్న జరారా, మనం ఇద్దరం దిగుదాం సింగిల్గా. ఏ అడు జరగండి. ఓ ప్రేమతో మంచి ఒక ఫోటో దిగుదాం అన్నా కూడా రారు కదా. ఓ దేవుడు, ఇది చూస్తేనే గజ్జుమంటుంది, దీంట్లో ఎట్లా కూర్చుంటారా నాయన? ఎందుకు కూర్చోరన్నా, ఎంత ఈజీ కూర్చుంటారు, అది చూడు ఎంత పెద్ద లైన్ ఉంది. కరెక్టే కదా, ఇంతమంది ఎందుకు కూర్చుంటారు ఇంత డేంజర్ రైడ్లో? ఏమన్నా ఉంటుందేమో అది రైడ్లో, మంచి అనిపిస్తుందేమో ఎగ్దాం. అంటే ఎగ్దాం ఏమనిపిస్తుంది? అంటే మనం ఇగో డ్రింకింగ్ చేస్తాం కదా, అది కూడా సేద్ ఉంటుంది, కానీ మనం తాగుతాం కదా, దాన్ని తాగిన తర్వాత ఎగ్దాం ఉంటుంది చూడు, అట్లా దీని తర్వాత కూడా ఎగ్దాం ఉంటుందేమో. అగో అట్లాంటవా? అవు అవు ఎగ్దాం ఉంటుంది. అగో అట్లయితే నేను ట్రై చేస్తామా, నాకు ఎగ్దమ్ అంటే ఫుల్ ఇష్టం మీకు తెలుసు కదా. ఏ అన్న ఊకో, ఎగ్దమ్ ఉంటుందో లేదో కానీ దాన్ని చూడు అసలు, చూడు ఎంత పెద్దగా ఉంది, గోల్ గీల్ చెత్తాంది, తిరమర చెత్తాంది, ఎట్లనో ఆగమాగం చెత్తాంది. ఇక మనం దాంట్లో ఎక్కినాం అనుకో, ఇక అంతే, మనం మొత్తమాలో ఏమో గ్యారంటీ లేదు, ఆడ వార్నింగ్ కూడా రాసి ఉండే, రైడ్ విత్ యువర్ రిస్క్ అనుకుంటా. అవు అన్నారు, అవసరం లే, ఎక్కడ అవసరమే లేదు, అది చూసినా ఎంత పెద్దగా ఉంది, ఆ నుంచి పడినామంటే మన బొక్కలు కూడా కనబడవు, అవసరం లే అవసరం లే. అబ్బా మీరు ఎంత భయపడతారు చిన్న రైడ్కి, మరి ఎందుకు వచ్చిండ్రు ఈడ, అందరినీ చూడ్డానిక, సిటీకి వచ్చినా మంచిగా ఇలాంటి ప్లేస్లో మళ్ళీ వస్తామా మనం, అయ్యో అచ్చుడే గ్రేట్ అంటే ఇక మీరు వద్దు వద్దు అంటారు, నేనైతే పోతా, నాతో ఎవరు వస్తారు అది చెప్పండి. ఐఎమ్ కమింగ్, నేను అత్తా, ఇక వీళ్ళందరూ భయపడతారేమో కానీ నేనైతే భయపడ, నా హైట్ చిన్నది కానీ నా ధైర్యం చాలా పెద్దది, నేను కూడా వస్తా, నేను కూడా వస్తా, చూద్దాం ఏమన్నా ఇద్దాం ఇద్దాం కనిపిస్తే, ఇక నా మజా మజా నా ఖుషి అయిపోతా నేను. నేను కూడా ఇంట్లో భార్యల్ని భరిస్తున్నాం, దానికన్నా డేంజర్ అయితే ఉండదు నాకు తెలిసి. అన్నో నువ్వు వస్తావా? అమ్మో నేను రానురా బాబు, నాకు ఫస్టే భయం, ఇయో నా బక్క ప్రాణం, అద్దద్దు, ఆ సీట్ బెల్ట్ పెట్టినా ఆ సీట్ బెల్ట్ సొరల నుంచి అది బయటకు వస్తాను నేను, అవసరం లే. గణేష్ అన్న నువ్వు వస్తావా?
అద్దరు బాబు నేనైతే రాను కానీ ఇక మీరు కూడా వెళ్ళకండి, అట్లాంటి రైడ్స్ చేయడం కన్నా వేరే చూసేద్దాం దాండి. ఏందన్న నువ్వు మస్తు జోక్ చేస్తున్నావు, నువ్వు అసలు ఇంత భయపడతావు అనుకోలే కదా, శరీరం చూస్తే మంచిగా ఉంది తగడాగా, కానీ నువ్వేంది ఇంత భయపడుతున్నావు. సరే సరే ఇక మీరు ఫస్ట్ రైడ్ చేసి రాండి, దాని తర్వాత ఎవరు తగడా ఉన్నారు ఎవరు భయపడుతుంది అంతా తెలుస్తుంది మీకు. పోండి పోండి. చలో బాయ్స్ పోదాం మనం ఈ అంకుల్ని వదిలిపెట్టి. దేవుడు కాపాడండి, ఓ ఆపురా నాయన ఆపు, ఏమన్రా ఆపురా ఆపు. అగో వచ్చిండ్రా. ఏందన్నా నవ్వుతున్నావు? అగో నువ్వు హీరోలో వచ్చినావు కదా, ఇక వీళ్ళని చూస్తే ఏమో మొత్తం ఫీజులు అడిగిపోయినాయి, నీది మాత్రం ఇక చమాకుంది. ఏమైంది ఏమైతుంది? నాకు ఇవ్వండి అంటే చిన్న విషయం, వీళ్ళకు అనుకుంటా భయం పాపం ఇక ఎక్కిండ్రేమో కానీ దిగినప్పటి నుంచి అయితే మొహం చూసిండా ఎట్లా చేసిండ్రో, ఇక అంతే ఫీజులు అయితే అవుట్ అయిపోయినాయి. నాకు తెలిసి ఈ అన్నకు కూడా ఫీజులు అవుట్ అయిపోయినాయి, అందుకే మాట తడబడుతుంది కానీ కవరింగ్ చేస్తున్నాడు చెష్మా వేసుకొని. నా మళ్ళీ ఎక్కుతావా? భయపడిండ్రు. ఎంత బాగున్నాయో వ్యూస్, ఎంత చాలా బాగున్నాయి. ఇట్ సైడ్ చూద్దాం. గో ఆంటీకి ఏమైంది అట్లా ఊరుకుంటూ పోయింది? ఏం లేదురా, యాక్చువల్లీ అమ్మకి నిన్న నైట్ కళ వచ్చింది, కళలో సేమ్ ఇగో ఇట్లాంటి రైడే వచ్చింది తెగిపోయినట్టు. ఇక అందుకే మా మమ్మీ వచ్చి చూసిందేమో, చూసిగా ఆగమై ఇక పోయింది ఉరికింది. అయ్యా అవునా, ఏ టైం పాస్ చేయకండి, ఇచ్చలో ఈ రైడ్కి పోదాం. చలో చలో. మనం పిల్లల్ని పట్టుకొని వీళ్ళకే రైడ్ చెప్పిస్తే మనం ఎప్పుడు ఎంజాయ్ చేసేది? కరెక్టే అక్కో, నిజంగానే కదా. నాకు కూడా వండర్లా అంటే స్కూల్ టైం కాలేజ్ టైం నుంచే ఫుల్ ఇష్టం తెలుసా. అబ్బా నీ ఎట్లా రైడ్ చేద్దాం మనం? ఒక పని చేసి, మీ అత్త నువ్వు లేవు కదా, మీ అత్త ఏ రైడ్ చేయన్నది కదా, ఒక పని చేసి పిల్లలతో ఉండు మనం, మనం కూడా రైడ్ చేద్దాం కదా. కదా కరెక్టే అక్క, ఇక్కడ వండర్లాల వాటర్ స్ప్లాష్ అని ఒకట ఉందట, అంటే రైడ్ మొత్తం పైనుంచి జారి కింద వాటర్లో పడతామట, ఇక ఆ రైడ్కి పోదాం దా అక్క, నాకు ఫుల్ ఇష్టం. చలో నువ్వు నీ అత్తని విలువు, దాని తర్వాత ఆడికే పోదాం మనం. డోంట్ వరీ జస్ట్ ఎంజాయ్. లోపల ఎంత బాగుంది కదా, ఏముండే బాబు ఏం లేకుండే. పట్టుకో పట్టుకో పుష్ప, గట్టిగా పట్టుకో, ఇక పడిపోతాం కిందకి. నెక్స్ట్ ఈ రైడ్. రే ఆపరా, ఏయ్ సత్తరా, ఇట్లాంటి రైడ్ లో కూర్చుంటారు ఏంద్రా, మొత్తం నలిపెత్తాంది కదా. నేను చూసిన గజ్జి పంటాన్ని చూడగ కళ్ళు మూసుకొని పోతా. మన ఊరు ఎగ్జిబిషన్ లో కూడా ఇట్లాంటిది ఉంటది కదా, దీన్ని కొలంబస్ అంటారు అనుకుంటా. ఇక్కడ నుంచి ఎంత మంచిగా మొత్తం వండర్లా వ్యూ వస్తుంది కదా. అదే కదా, ఇక్కడ నుంచి ప్లస్ మన రోలర్ కాస్టర్ ఉంది కదా, అది రీకాల్ రీకాల్. ఇక ఆడ ఆడ నుంచి కూడా మంచిగా వ్యూ వస్తుంది, అందుకే మిమ్మల్ని ఇక్కడ పడుకొని వచ్చిన. అవు కరెక్టే అన్న, ఇక నువ్వు పైకి రా అంటే నేను గజ్జుమన్నది కానీ నాకు, కానీ పైకి వచ్చి కింద ఇక చూస్తా అంటే ఎంత సంతోషంగా ఉందో, ఎంత మంచిగా ఉందో వ్యూస్. అగో కింద చూడండి, సుజాత ఉంది. ఓ సుజాత బాయ్. మనోళ్ళు కింద ఉన్నారు కదా, కానీ ఈ నుంచి బాయ్ చెప్తే కింద వినబడదు, కానీ ఇక మనం కూడా కిందకు పోదాం దాండి. క్షీర కట్టుకొని అందంగా ఉంది కదా. అగో మిస్ కొడతారండి, మూసుకొని ముందు చూడు లేకపోతే ఈ నుంచి దొబ్బుతా.
మూతి పల్లరాలు కొడతా ముసలోడ. కుంప తీసి ఇన్నరా. వావ్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు అన్నారు కదా 12 తర్వాత వాటర్ ఓపెన్ అవుతుందని. ఇక 12 అయింది, ఓపెన్ అయింది, కానీ ఇక మనం ఇక తినలేదా? ఆకలేయట్లే, ఫుల్ ఆకలేస్తుంది. అందుకే మరి నేనేమంటున్నానంటే ఇక మొత్తం రైడ్స్ చేసుకున్నాం అందరం. ఇక వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఫోన్ చేసి ఏమన్నారంటే ఇక తిందాం, తిన్న తర్వాత వాటర్ రైడ్ చేద్దామని చెప్పిండ్రు. సో మనం పోదందా. బిర్యానీ అంటారా? ఈడ బిర్యానీ స్పెషల్ అంట. వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్ చేసి ఇక మన కోసం వెయిట్ చేస్తున్నారు. మనం పోయి ఆడ తినేసి తిన్నామంటే ఇక డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా వాటర్ రైడ్సే. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మీరు బాగున్నారని కోరుకుంటున్నా. నేను కూడా సూపర్ ఉన్నా. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం చాలా కష్టపడిన, ఫుల్ ఎడిటింగ్ చేసిన, ఫుల్ దిమాక్ పెట్టిన. ఈ వీడియో చేయడానికి నాకు 1 డే పడింది ఫ్రెండ్స్. సో నా కష్టానికి మీరు ఫలితంగా ఈ వీడియోని కంపల్సరీ మొత్తం చూడండి అండ్ షేర్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే. అండ్ ఫ్రెండ్స్, ఇది పార్ట్1. పార్ట్2లో మొత్తం వాటర్ రైడ్స్ పెడతా. ఇక అందులో కూడా మస్తు ఎడిటింగ్, అంటే మస్తు వీడియో చేస్తా. కొంచెం చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. And keep watching మన తెలుగు కార్టూన్స్. నమస్తే. పోతున్నా ఫ్రెండ్స్, ఫుల్ ఆకలి ఎత్తాంది, బిర్యానీ మెక్కుతా.